శీతాకాలం ప్రారంభంతోనే వచ్చే సీతాఫలాలు అంటే ఇష్టపడని వారు కాని తినని వారు కాని చాలా అరుదు. పల్లె ప్రాంతాల్లో పొలం గట్లపై అడవుల్లో ప్రకృతి సిద్ధంగా కాసే ఈ కాయలకు ఉన్న మెడికల్ వాల్యూస్ చెబితే ఆశ్చర్యపోతారు. అయితే సాధారణంగా శరీరానికి పోషకాలను ఔషధ గుణాలను ఇచ్చే పదార్థాలు వెగటుగా చేదుగా వగరుగా ఉంటాయి. అందుకే మన పూర్వీకులు వాటిని కషాయాలని పేరు పెట్టారు. కానీ ఎంతో ప్రయోజనాత్మకమైన సీతాఫలం తినడానికి ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సీతాఫలంలో ఆరోగ్యానికి కావాల్సిన దాదాపు అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. పండుతో పాటు గింజలు, ఆకులు, కాండం, పువ్వులు అన్నీ కూడా మన ఆరోగ్య రక్షణలో గ్రేట్గా సహాయపడతాయి. సీతాఫలం ఆకుల రసాన్ని తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. అలాగే చెట్టు కాండం నుంచి తీసిన కషాయాన్ని తాగితే డయేరియా లాంటి జబ్బులు కూడా తగ్గిపోతాయట. సీతాఫలం చెట్టు వేరుతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు కూడా పోతాయంటున్నారు. పూర్వకాలంలో సీతాఫల చెట్టుని వివిధ ఆరోగ్య సమస్యలకి ఉపయోగించి ప్రయోజనాలు పొందేవారని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. దీనిలో ఉండే పీచు పదార్థం అజీర్తిని తగ్గిస్తుంది. సీతాఫలంలో కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు, కొవ్వు, ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్ తదితర వాటితో పాటు పొటాషియం మెండుగా దొరుకుతుంది. రక్త ప్రసరణ సరిగా జరిగేట్టు చేస్తుందట. అలాగే ఈ ఫలంలో ఉండే మెగ్నీషియం శరీరంలో ఉండే కండర మజిల్స్ వ్యవస్థను గట్టిపరుస్తుంది. అందువల్ల సీతాఫలాన్ని ఈ కాలంలో ఎక్కువగా తినడం వలన ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చునని తెలుపుతున్నారు వైద్యులు. దీంట్లో విటమిన్ ఏ, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ B6, కాల్షియం, విటమిన్ సి, ఐరన్ వంటి అత్యంత ముఖ్యమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల దాంతో మనకు ఎన్నో రకాల అనారోగ్యాలు దూరమవుతాయి. సీతాఫలమే కాదు, దీని ఆకులు, బెరడు, వేరు ఇలా అన్ని భాగాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని ముందే చెప్పుకున్నాం కదా. వాటితో కలిగే లాభాలను కింద తెలుసుకుందాం. శరీరంపై సెగగడ్డలైతే కొన్ని సీతాఫలం ఆకులను తీసుకుని నూరి ఆ మిశ్రమాన్ని కట్టులా కట్టాలి. దీంతో సెగగడ్డల సమస్య తగ్గుముఖం పడుతుంది. సీతాఫలం ఆకుల నుంచి తీసిన రసాన్ని నిత్యం ఉదయాన్నే ఒక టీ స్పూన్ మోతాదులో తాగుతుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది. అంతేకాదు బరువు కూడా తగ్గుతారు. సీతాఫలం ఆకులను నీటిలో వేసి కషాయంలా కాచుకుని తాగుతుంటే జలుబు, డయేరియా వంటివి తగ్గిపోతాయి. సీతాఫలాన్ని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే దాంతో కండరాలు, నరాల బలహీనతలు తొలగిపోతాయి. శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల కంటి రోగాలు తొలగిపోతాయి. దృష్టి సమస్యలు దూరమవుతాయి. సీతాఫలంలో ఉండే మెగ్నీషియం గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. వీటిలో ఉండే ఎంజైములు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. సీతాఫలాన్ని రోజూ తింటుంటే కడుపులో ఉండే నులిపురుగు చనిపోతాయి. అల్సర్లు నయమవుతాయి. గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. రక్తం తక్కువగా ఉన్నవారు సీతాఫలాలను తినడం మంచిది. దీంతో రక్తం తయారవుతుంది. శరీరంలో బాగా వేడి ఉన్నవారు సీతాఫలాలను తింటే వెంటనే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. చిన్నారులు, బాలింత తల్లులకు సీతాఫలం చక్కని పోషకాలను అందిస్తుంది. వారికి తగిన శక్తి లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.